చంద్రబాబుపై మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ షర్మిల గారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇటీవలే మళ్ళీ కాస్త యాక్టివ్గా మారినట్లుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మరి పోలవరం ప్రాజెక్టు పైన కూడా పలు రకాల కీలకమైన అంశాలను వెల్లడించింది. అలాగే పోలవరం నిర్మాణం పైన కూడా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు షర్మిల. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మోడీ పైన, ఏపీ ప్రభుత్వం చంద్రబాబు పైన ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన విషయాలను స్పందించింది. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోలవరం ప్రాజెక్టు పైన స్పందిస్తూ, ఇటీవలే వైసీపీ పాలనలో మరి పోలవరం ప్రాజెక్టు నాశనమైంది అంటూ చంద్రబాబు సైతం ఒక మరి శ్వేతపత్రాన్ని విడుదల చేశాడు అంటూ కూడా మరి అప్పటి నుంచి అటు అధికారిక పక్షాల వారి మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గతంలో మోడీ చంద్రబాబు ఒక ఏటీఎం అని చెప్పలేదా అంటూ కూడా మరి వివలక్షలు చేస్తూ ఎన్నో విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా ఒకప్పుడు జాతీయ ప్రాజెక్టు హోదాలో ఉన్న పోలవరం బాధ్యతలను సైతం చంద్రబాబు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి కేంద్రంలో రాష్ట్రంలో మరి ఎన్డీఏ ప్రభుత్వాలే రావడంతో ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయాంశకంగా మారింది. అందులో భాగంగా కర్ణుడు చావుకి మరి 125 లక్షల కారణాలు ఉన్నాయి. పోలవరం విధ్వంసానికి అసలు కారణాలు బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలే అంటూ మరి షర్మిల గారు మాట్లాడడం జరిగింది. అయితే మరి ఈ ప్రాజెక్టు కట్టే 28 లక్షల ఎకరాలు సాగునీటి ఇవ్వడం మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయమే అంటూ మరి పంతనాలకు పట్టింపులకు పోయి మరి జీవనది పైన ఇన్నాళ్ళు రాజకీయ కుట్ర చేశారు అంటూ తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరానికి జాతీయ హోదా ఇస్తే మోడీ సర్కార్ ఆ బాధ్యతను 10 ఏళ్ల పాటు నిధులు ఇవ్వకుండా విమర్శించింది అంటూ తెలిపారు. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును తానే కట్టుతానంటూ పోలవరం సోమవారం అంటూ హడావిడి చేస్తున్న చంద్రబాబు 5 ఏళ్లలో చేసింది శూన్యం అంటూ కూడా తెలియజేశారు. ప్రస్తుతం మరి వైఎస్ షర్మిల గారు చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి.